సభాధ్యక్షులు నరసింహారెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు చేవెళ్ళలో మరి మన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రావడం మనందరికీ కూడా సంతోషం అలాగే ఇందిరమ్మ రాజ్యం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యంగా అంబేద్కర్ ఆ రోజు ఆశయాలను సిద్ధించే విధంగా పని చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ ఏదైనా ఉంది అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంక్షేమాన్ని చేసింది అంటే మా గురించి ఆలోచించింది అంటే ఒక ఇంద్రమ్మని అవునా కదా మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే మీరు కొట్టకపోతే మీరు కరెక్ట్ గా తెలియదని అనుకోవాలి నేను ఇంద్రమ్మ రాజ్యం రావాలి అనుకున్న వాళ్ళందరం కూడా ఇంద్రమ్మ బిడ్డలుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా మనమందరం కూడా మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కేసీఆర్ లాంటి మరి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని గద్దెనెక్కిన ఆయనని గద్దెని దింపే పవర్ ఏందో మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు ఓటు హక్కు ద్వారా దాన్ని కరెక్ట్గా వాడండి అని నేను చెప్తా ఉన్నాను అలాగే ఆ రోజే రాజ్యాంగంలో రాశారు స్త్రీకి సమాన అవకాశాలు ఉండాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉండాలని నాలాంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనే భిక్ష పెట్టి ఒక మంత్రిగా ఈ రంగారెడ్డి జిల్లాకే కాకుండా రాష్ట్రంలో ఒక సాంఘిక సంక్షేమ మంత్రిగా నాను అవకాశాలు కల్పించినందుకు నేను అంబేద్కర్ బిడ్డగా ఈరోజు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాను మీ అక్కగా పుష్పలీల అక్కగా నేను చెప్పేది ఏంటంటే ఎంతోమంది ఎన్నో చేస్తుంటారు రాజకీయంలో వస్తుంటారు పోతుంటారు కానీ అవకాశవాద రాజకీయాలను ఒకసారి కనిపెట్టాలని చూస్తున్నాను ఎక్కడ చూసినా ఈరోజు మన కష్టాలు చూస్తే మనని అందరినీ మోసం చేస్తాడు అమరవీరుల ఉసురు పోసుకున్నాడు ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నాడు ఇప్పుడు కూడా మనకిచ్చిన అసైన్మెంట్ భూములు కూడా గుంజుకుంటున్నారు ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వస్తే మనకు అది ఎలాట్లాగో రాహుల్ గాంధీ డిక్లరేషన్ వరంగల్లో ఇవ్వడం జరుగుతుంది అది డెఫినెట్గా మనమే రాబోతున్నాము అంతేకాకుండా అసైన్మెంట్లు రాయడంతో పాటు 10 లక్షలు ఇచ్చి మనకు ముష్టి ఇవ్వాల్సిన అవసరం ఎవరికి లేదు మనకు మనకి ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు మనం ఇండస్ట్రియలిస్టుగా మారాలి మీ అందరూ కూడా దళిత బిడ్డలందరూ కూడా ఇండస్ట్రియలిస్టుగా మారాలి అని చెప్పి 5 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పారు ఈరోజు నిరుద్యోగులు రిజర్వేషన్ను దాటి మన పిల్లలంతా చదువుకున్న మన బిడ్డలకు అందరికీ కూడా ఎవరైతే ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామో చదువు వచ్చి కూడా మనం ఇబ్బంది పడుతున్న మన బిడ్డలందరూ కూడా అండదండలు అందించవలసిన బాధ్యత రాహుల్ గాంధీ గారికి అలాగే ఇందిరాగాంధీ నాయకత్వంలో నడిచిన వాళ్ళందరికీ ఈరోజు మనం ఆదుకో మరి ఉపాధి అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత రాబోతుందని మీరందరూ గుర్తు చేయాలి ఎందుకంటే మనకు అంటచబిలిటీ అన్నది ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాలో ఉంది కుల వ్యవస్థ ఇప్పటికీ ఉంది ఇప్పటి కూడా ఇళ్ళకు పోతే కూడా మీరెవరు అని అడగకుండా ఇల్లిచ్చే పరిస్థితులు ఈ రంగారెడ్డి జిల్లాలో ఉందా లేదని ఒకసారి అడగండి డెఫినెట్గా ఉంది అంతేకాకుండా దీని రూపుమాపడానికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను పెట్టినప్పటికీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటి వరకు వాటినన్నీ కూడా తీసేసిన కేసీఆర్ దొంగని ఇంటికి పంపించాలి అలాగే ఆయన చేస్తున్న కుటంత్రాలను ఇక్కడ ఉన్న వాళ్ళందరమే కాదు మీరు కార్యకర్తలు మీరే సైనికుల్లాగా ఉండి వాళ్ళని ఒక్కొక్కరిని కూడా మరి మీరు మీరందరూ కూడా కష్టపడాల్సిన సమయం వచ్చింది మీ ముఖ్య గమనిక గాంధీ భవన్ మీడియాకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ముందుకు ఇక్కడ కారిడార్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాము వీళ్ళు ఫ్రంట్గా ఉన్న వాళ్ళని పోలీస్ వాళ్ళని వాళ్ళని విడుదలతే వాళ్ళు వస్తారు ఇక్కడికి అట్లాగే రంగారెడ్డి ఆడబిడ్డగా మీ అందరికీ చెప్తున్నాను ఇది మనకు చావో మరణమో మీరందరూ కూడా ఆలోచించుకోండి ఒక్క ఓటుకు అమ్ముకుంటే మనం అమ్ముకున్నట్టే ఆ ఓటు హక్కును మనకు కల్పించిన మన దేవుడు మన అంబేద్కర్ గారు ఇంకా మనం అమ్ముడు పోవద్దు మన బిడ్డల ముందు తరాలను నాశనం చేయొద్దని కోరుకుంటూ రాబోయేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మనం చూస్తున్నామా లేదా గట్టిగా చప్పట్లు కొట్టండి అవునా కాదా రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి రేపొద్దున మన కాంగ్రెస్ పార్టీ వస్తే వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలో మీకు తెలుసు కదా కేసీఆర్ ఎక్కడుంటాడు ఆయన బిడ్డ ఎక్కడుంటాడు వీళ్ళందరినీ కూడా వాళ్ళని జైల్లో లేయాలి తప్ప ఇంట్లో పెట్టొద్దు తప్ప నా కోరిక అయితే అదే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ అట్లాగే కేసీఆర్ కలిసే ఉన్నారు కాబట్టి మరి కవితమ్మ అంత బాగా దొరికిపోయినా కూడా ఇప్పటివరకు జైలుకు పంపిస్తలేరంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి రంగారెడ్డి జిల్లా చాలా స్ట్రాంగ్ జిల్లా కాంగ్రెస్ బెల్ట్ మనమంతా కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంకా మాట్లాడాలని ఉన్నా కూడా దళితులు అంటే ఇప్పటికి కూడా చాలా చులకనగా చూసే రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ పార్టీలు ఉన్న ఈ తరుణంలో
కాంగ్రెస్ పార్టీలో ఎదిరించగలము, మాట్లాడగలము, కొట్లాడగలము, గుంజుకొని కూర్చొని ఆ శక్తిని ఇచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీని. దయచేసి ఇది ఇక్కడున్న మన బిడ్డలందరి భవిష్యత్తు కోసం ముందుకు రావాలంటే తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ, కరిగే గారు మన పెద్ద లీడరు, మనకు సంబంధించిన పెద్దన్న వస్తున్నారు, వారికి హార్దికంగా వీరందరూ వచ్చి వెల్కమ్ చెప్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహామహులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు, వారందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో మమ్మల్ని అందరినీ ముందు తీసుకోవడమే కాకుండా మేము కూడా మీ అందరి వెనకాల ఉండి ప్రతి కార్యకర్త వెనకాల విజయానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటున్నాను. కాంగ్రెస్ జై హింద్ అనాలి అందరు. కాంగ్రెస్ కాంగ్రెస్ జిందాబాద్. కాంగ్రెస్ ఏ గట్టిగా అంటలేరు. కాంగ్రెస్ 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 ఏమైంది ఆ వెనుకకున్న తమ్ముడు అంటలేరు. కాంగ్రెస్ కాంగ్రెస్ అందరికి వినవాడాలి, ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ టైం అయింది, గంట కొట్టే టైం, ఆయనకు కూడా వినవాడాలి. థ్యాంక్ యూ సో మచ్. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మీడియా గాంధీ భవన్ మీడియా ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో, లెఫ్ట్ సైడ్లో ఉన్నారో, దయచేసి